చెప్పులు లేకుండా స్కూల్ కి నడిచేలేని పరిస్థితులు ఉండేనా? 10th వర కంప్లీట్ చేసి అతను ఇంటర్మీడియట్ గవర్నమెంట్ కాలేజ్ పోయి అక్కడ నుంచి మళ్ళీ బీటెక్ ఒక్కొక్కరు బీరంగూడ కమాండ్ నుంచి ఇంటి దాకా నడుచుకొచ్చిన రోజులు కూడా ఉన్నాయి. అట్లా ఆటోకు డబ్బులు లేక నేను ఒక పూట తిని ఒక పూట ఉన్న ఆ రోజులు ఉన్నాయి మా కాలేజీలో. అట్లాంటి రాజకీయాల్లో కూడా చాలా యాక్టివ్గా మాణిక్ యాదవ్ తిరుగుతున్నాడు. ఏంటి మీకేమన్నా ప్రణాళిక ఉందా? మేము ఇదంతా చేసేది రాజకీయాలకు దీనికి ఏం సంబంధం లేదు. ఇదంతా మేము మాకు కిందంత సాయం మాకు తెలుసు కాబట్టి 10 మందికి అన్నం పెడతాము. ఆపద ఉంటే నలబడి పంపిస్తాం. కానీ ఇదేదో రాజకీయ ఉద్దేశం కోసము కంప్లీట్ కానే కాదు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి ఎప్పుడు అవసరమైనా ఈ ఊరు నుంచి మీ యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంటుంది. ఎందుకు బీఆర్ఎస్ పార్టీ అంటే ఇష్టమా, మహిపాల్ రెడ్డి గారు అంటే ఇష్టమా? 2014 ముందు మన పటంచేరు కానీ ఎట్లుండే, ఈరోజు ఎట్లుంది? ఇక్కడ మాకు ఎమ్మెల్యే గారు మహిపాల్ రెడ్డి గారు గెలవగానే మాకు రోడ్లు మీరు బీరంగూడ రోడ్డు చూస్తే, బీరంగూడ నుంచి స్టేట్ బ్లాక్ రోడ్డు చూస్తే ఎంత దారుణంగా ఉంటుంది. మొత్తం అలా మొత్తం గుంతలే. బీరంగూడ కమాండ్ స్టేట్ పెట్టుకోవడానికి దాదాపు కట్టి ఒక పెద్ద ఆఫీస్ని ఇక్కడ పెట్టుకొని ఎవరైతే ఆపదని చెప్పి వస్తున్నారో వాళ్ళకి ఆర్థిక సాయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదంతా ఆయన ఒక పొలిటికల్ మైలేజ్ కోసం చేస్తున్నాడని చెప్పి మీరంటే పడని వాళ్ళు చెప్తున్నా మాట. పాలిటిక్సే చేసేది ఉంటే 2015 నా బీటెక్ అయిపోయినప్పుడు నా దగ్గర ఒక రూపాయి కూడా ఉండేది కాదు. అప్పుడు నాకేం పొలిటిక్స్ నాకు లేదు కదా. అప్పుడు కూడా నేను చేసినట్లు 100 మంది 100 అబద్ధాలు చెప్పి నిజం అయిపోదు కదా. అది మా కాన్సెప్ట్. తప్పన చేయనే చేయమంతే, అది ఉట్టి మాట. మనం పోతుంటే 100 మంది మురుగుతారు, మనం దాన్ని కాల్సా చేయాల్సిన అవసరం లేదు. అంటే ఎట్లా లిటిగేషన్ ల్యాండ్లే ప్రధానంగా తీసుకుంటారా? అసలు కోర్టు అంటే ఏంది, పోలీస్ స్టేషన్ అంటే ఏంది? ఇది చెప్పడానికి నేను చేసినా కానీ నేనేదో లిటిగేషన్ ల్యాండ్లు తీసుకొని కోర్టులు సంపాదించుకునే ఉద్దేశం నాకు లేదు, నాకు అవసరం కూడా లేదు. కోర్టు అంటే అసలు భయపడాల్సిన అవసరం లేదు. కోర్టులు కానీ పోలీస్ స్టేషన్లు కానీ మన కోసమే ఉన్నాయి అవి. ఇలాంటి యువ నాయకులు పెద్ద ఎత్తున పార్టీ కోసం కష్టపడుతూ ఉన్నారు, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారి కోసం కష్టపడుతూ ఉన్నారు. మీలాంటి వాళ్ళకి పొజిషన్లు దొరకాల్సిన అవసరం కూడా ఉంది కదన్నా. సరే మీరు బయటికి చెప్పకపోయినా మనం ఉందా మనసులో? మేమైతే కష్టపడి పనిచేస్తామన్నా. ఒకవేళ అవకాశం వస్తే మా మహిపాల్ అన్న కానీ ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేస్తాడు. మేమైతే ఇప్పుడైతే పని చేయడం వరకే చూస్తున్నాం. ఏదో ఆశించి మేమేం చేయట్లే. ఒకవేళ అవకాశాలు అట్లాంటివి ఏమైనా ఉంటే ఖచ్చితంగా చేస్తాము, ఖచ్చితంగా ముందుకుపోతాం. ఒక ఆలయాన్ని కూడా మీరు నిర్మించినట్టున్నారు, ఐలాపూర్ వేదికగా ఒక శివాలయాన్ని నిర్మించారు. అది శివుడి అనుగ్రహంతో అయింది అంతే. ఊరల సపోర్టు, మా అన్నయ్య గారు మెయిన్ యాక్టివ్గా బాగా పనిచేస్తుండ మా విలేజ్ మెయిన్ మా విలేజ్ వల్ల సపోర్ట్ ఉంది. దాని దగ్గరుండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఊరల సపోర్ట్ తీసుకొని మా సపోర్ట్ తీసుకొని అలా మాది ఒక పాత్ర. నేను పర్సనల్గా బిజినెస్ చేసుకుంటేనే ఎక్కువ సంపాదించగలరు. ఈ పాలిటిక్స్లో ఉండటం వల్ల ఎక్కువ ఖర్చు అవుతుంది. ఎప్పుడన్నా అనిపించింది అరే ఏంట్రా అన్నట్టు? మాకే పదవి లేదు, చాలా డబ్బులు నేను ఖర్చు పెట్టినా. పదవి ఉంటేనే రాజకీయం చేసి అవసరం లేదు. అట్లా పదవి లేకున్నా ఇప్పుడు రాజకీయం అంటేనే సేవ చేయడం కార్యక్రమం మేము లేకుండా చేస్తున్నాం. తప్పేముందు రా